2023 సంవత్సరంలో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో రకంగా విజయం సాధించాలని బీజేపీ గట్టు పట్టుదలతో ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోల్పోయిన బీజేపీకి మరింత పట్టుదల పెరిగింది. దీనితో హిజాబ్ వివాదాన్ని రేకెత్తించింది. పాఠశాలలో భగవద్గీత బోధన అంటున్నది. హలాల్ చేసిన మాంసానికి వ్యతిరేకంగా బజరంగ్ దళ్ ఇంటింటికి ప్రచారం చేస్తున్నది. అలాగే హిందూ దేవాలయాల వద్ద జరిగే పండుగల జాతరల సమయంలో హిందువులు కాని వారు వ్యాపారాలు చేయరంటూ ప్రచారం జరుగుతోంది. హిందువులకు చెందిన దుకాణాల నుంచే హిందువులు సరుకులు కొనుగోలు చేయాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు కరపత్రాలను పంచుతున్నారు. అయితే ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బైకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చాలా ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక సమాజంలో ఈ అసహనాన్ని పోగొట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయికి కోరారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టెక్నాలజీ బయోటెక్ రంగంలో ముందున్న కర్ణాటక పలుకుబడి మసకబారిపోతుందని కూడా ఆమె హెచ్చరించారు. అయితే చాలామంది బీజేపీ నాయకులు ఆమె అభిప్రాయంతో ఏకీభవించటం లేదు. గుజరాత్ గురించి ఒకప్పుడు రాహుల్ బజాజ్ కూడా ఎటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారని, ఇప్పుడు గుజరాత్ ఆటోమొబైల్ రంగంలో దూసుకుపోతున్నదని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తమ విధానాలకు పద్ధతులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఏ విధంగా దాడి చేస్తాయో మనకు తెలుసు. అదే తరహా విమర్శలను ఇప్పుడు కిరణ్ మజుందార్ ఎదుర్కొంటున్నారు. ఆమె ఏ లక్ష్యంతో ఈ వ్యాఖ్యానాలు చేశారో గుర్తించడానికి బీజేపీ వర్గాలు నిరాకరిస్తున్నాయి. ఇండియాలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉన్నత విద్యావంతుల సంఖ్య చాలా ఎక్కువ. మొత్తం జనాభాలో వారి శాతం తక్కువగా ఉన్న సంఖ్య చాలా ఎక్కువ. వారి మీద ఆధారపడి ఇండియాకు టెక్నాలజీ కంపెనీలు వలస వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల ఏర్పాటు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అయితే కాలం చెల్లిన న్యాయ వ్యవస్థ పన్ను చట్టాలు ఇండియా అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయి. దానికి తోడు సామాజిక మతపరమైన ఉద్రిక్తతలు తోడైతే ఇండియా అభివృద్ధి అవకాశాలను కోల్పోతుంది. అంతర్జాతీయంగా పోటీ తట్టుకోవాలంటే ఆయా దేశాల్లో సామాజిక మత సుహృద్భావం ఉండి తీరాలి. నిజానికి కర్ణాటకలో ఉపాధి ఆశించేవారి సూదంటురాయిలా ఉంది. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గాలు వ్యాపారాలు చేసుకునే అవకాశాలు తగ్గించాలని చూస్తే దాని ప్రభావం మొత్తం అన్ని వర్గాల మీద పడుతుంది. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత గుజరాత్ అభివృద్ధి మందగించలేదు కదా అని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే 2002 తర్వాత గుజరాత్లో ఎక్కడ మత కలహాలు కానీ ఇతర కలహాలు కానీ జరగకపోవటం వల్ల గుజరాత్ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అనుకోవటానికి వీల్లేదు. ఉదాహరణకు హాంకాంగ్లో ప్రజాస్వామ్యం కోరేవారిపై చైనా ప్రభుత్వం దాడులు చేసిన తర్వాత హాంకాంగ్ నుంచి అనేక మంది వ్యాపారులు వలస వెళ్ళిపోయారు, పారిశ్రామికులు వలస వెళ్ళిపోయారు. 15 లక్షల కోట్ల డాలర్ల చైనా ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం పడింది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసుకోవడం ఎవరికీ మంచిది కాదు. కర్ణాటకలో సామాజిక వాతావరణం దెబ్బతింటే పొరుగున ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఏమైనా మేలు జరుగుతుందా అని కొందరు పరిశీలకులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే అక్కడ దాని ఫాలోవర్ ఇటువైపైనా వస్తుందా అనేది, అంటే పరిస్థితి ఇంకా ఇంకా దిగజారితే అలా జరగవచ్చు కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా లేదు.